హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎల్లరికీ వనకం. మేము వెళ్తున్న ఈ దేవాలయం పేరు వదరణ్యేశ్వర, శ్రీ వదరణ్యేశ్వర దేవాలయం. ఇది తిరువలంగాడులో ఉంది. తమిళ அவங்களுக்கு இந்த கோவில் நல்லா தெரிஞ்சிருக்கும், எல்லாரும் பார்த்துருப்பீங்க. இன்னும் யாராவது பார்க்கலைன்னா கண்டிப்பாக ஒரு வாட்டி விசிட் பண்ணுங்கள். திருவலங்காடுலோனி தேவாலயம் 276 தேவர பாடல் பெற்ற சிவஸ்தலம்லோ ஒக்கட்டி. மரியு தொண்டைநாடுலோ 15வ சிவஸ்தலம் இது. ஈ ஆலயம்லோனி சிவுடு ஸ்வயமூர்த்தி. శ్రీ వదరణ్యేశ్వర పేర్లోనే మనకు తెలుస్తుంది, అరణ్యంలోని ఈశ్వరుడు అంటే ఇది శివుని గుడి. నటరాజస్వామి కాళీమాతతో పోటీ పడి నృత్యమాడిన 5 స్థలంలో ఇది ఒకటి. ఈ దేవాలయంలోని నటరాజ మండపమును రత్నసభ అంటారు. ఇది 44 పాడల్ పెట్ర స్థలంలో ఒకటి. అన్ని దేవాలయాలకి స్థల పురాణం ఉంటుంది. ఈ దేవాలయానికి ఉన్న స్థల పురాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకెందుకో అన్ని దేవాలయాల కన్నా శివుని దేవాలయం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. దిస్ టెంపుల్ హ్యాస్ 3 కార్డర్స్ అండ్ ఇట్స్ మెయిన్ టవర్ రాజగోపురం హ్యాస్ 5 టీర్స్. ఈ టెంపుల్ చోళ మరియు పల్లవుల కాలంలో నిర్మించబడింది. చాలా పురాతనమైన దేవాలయం. మనం చూస్తుంటే దీనికి రీమాడలింగ్ కూడా చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా పాత దేవాలయం లాగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉండే డిజైన్స్ అన్నీ మనకి కొంచెం సరిగా తెలియడం లేదు. ఇది చాలా అంటే చాలా పురాతనమైంది. ముందు ఈ దేవాలయం ఉన్న స్థలంను అలంగాడు అని, ప్రదేశాన్ని పలయనూర్ అని పిలిచేవారు, అంటే పలయనూర్ అలంగాడు అనేవారు. ఈ టెంపుల్ యొక్క బాధ్యతలు నిర్వహణ తిరుత్తని మురుగన్ దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ టెంపుల్లో శివుడు ఆలమరం మర్రి చెట్టు కింద స్వయంలింగంగా వెలిశాడు. ఆ తర్వాత ఆలయం నిర్మింపబడింది. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. కొన్ని లెజెండరీ పాత్రలు ఇందులో ఉంటాయి. ఆ లెజెండ్స్ గురించి, ఈ స్థల పురాణం గురించి నాకు తెలిసింది, మీకు చెప్పాలనుకుంటున్నాను. పూర్వం 2 డీమన్స్, ఇద్దరు రాక్షసులు సుంబన్ నిసుంబన్ అనే వారిద్దరు కఠినమైన తపస్సు చేసి శివుని మెప్పించారు. శివుడు వారి కఠినమైన తపస్సును మెచ్చి తమ యొక్క రక్తపు బొట్టు కింద పడిన దగ్గర లింగం ఏర్పడుతుందని చెప్పి వరం ఇచ్చాడు. ఆ వరం పొందాక ఆ రాక్షసులిద్దరూ ఖగోళ దేవతలందరినీ భయపెట్టసాగారు. దీంతో దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్ళి తమ కష్టాలను వివరించారు. శివుడు ఈ సమస్యకు పరిష్కారంగా పార్వతీదేవితో ఒక భద్రకాళి రూపాన్ని తయారు చేయమని చెప్పాడు. తర్వాత భద్రకాళిని ఆ రాక్షసుల దగ్గరకు పంపించి ఆ రాక్షసులను చంపమని చెప్పాడు. కాళి ఆ రాక్షసులతో పోరాడి గెలిచి ఆ రాక్షసుల యొక్క రక్తాన్ని తాగేసింది. ఎప్పుడైతే ఆ రక్తాన్ని తను తాగిందో అప్పటి నుంచి తను కూడా ఒక రాక్షసిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. మరలా దేవతలందరినీ భయపెట్టడం మొదలుపెట్టింది. దీంతో శివుడు పార్వతి ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు ఆ కాళి మహాశివునితో ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు మహావిష్ణువు మరియు బ్రహ్మ నారద మహర్షి అక్కడకు వచ్చారు. వారు అలా పోరాడడానికి బదులుగా నృత్య ప్రదర్శన చేయమని చెప్పారు. వారు డ్యాన్స్ కాంపిటీషన్కు అంగీకరించారు. వారు ఈ నృత్యానికి మ్యూజిక్ను కూడా యాడ్ చేశారు. శివుడు 17 రకాల నృత్యాలను చేశాడు. సేమ్ అలాగే కాళి కూడా 17 రకాల నృత్యాలను చేసింది. చివరగా శివుడు ఊర్ధువ తాండవం, ఏ డ్యాన్స్ విత్ వెరీ ఫాస్ట్ మూమెంట్స్,
ఊర్ధువ తాండవం చేయసాగాడు. అప్పుడు ఉద్దేశపూర్వకంగా తన కుడి చెవి రింగును కింద పడేశాడు. అప్పుడు కుడికాలు పైన నిలబడి ఎడమ కాలి బొటన వేలుతో ఆ రింగును తీసి మరలా ధరించాడు. ఈ విధంగా కాలి చేయలేకపోయింది, తన అపజయాన్ని ఒప్పుకుంది. ఇదంతా జరిగాక పార్వతీదేవి భద్రకాళిను అరుకిరుందు వియంత నాయకి అనే బిరుదుతో ఇక్కడ ప్రసిద్ధి చెందుతావు అని చెప్పింది. ఈ నృత్యం అంతా రత్న సభలో జరిగింది. మొత్తం 5 సభలు ఉంటాయి: జెమ్ హాల్, గోల్డెన్ హాల్, సిల్వర్ హాల్, కాపర్ హాల్, ఆర్టర్ పిక్చర్ హాల్. మనం ఈ దేవాలయంలోని నటరాజస్వామిని చూసినట్లయితే ఎడమ కాలు పైకి లేపి ఎడమ చెవికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరియు శివకామ సుందరి దేవత ఆశ్చర్యంతో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. కారైకల్ అమ్మయార్ మరొక ముఖ్యమైన పాత్ర. ఒక సాధువు కారైకల్ అమ్మయార్, 63 నయన్మార్స్లో ఒకరు. ఈమె తలకిందులుగా నడిచి కైలాస పర్వతంను ఎక్కుతుంది శివుడిని దర్శించడానికి. శివుడు ఆమెను చూసి అమ్మ అని పిలుస్తాడు. ఆమెను తిరువలంగాడుకు వెళ్ళి తన నృత్యాన్ని చూడమని చెప్తాడు. ఆమె దేవాలయానికి ప్రవేశించగా ఆమె కాలు పెట్టిన చోటంతా శివలింగం ఏర్పడడం చూస్తుంది. అలా తలక్రిందులుగా నడుస్తూ నడుస్తూ చివరగా నటరాజస్వామి పాదము దగ్గర సేద తీరుతుంది. ఈ విధంగా ఆమె శివుని భక్తితో మోక్షాన్ని పొందుతుంది. ఈ పాత్రలన్నిటి గురించి పద్యాల రూపంలో, పాటల రూపంలో ఇక్కడ అన్వయించడం జరిగింది. అలాగే ఇంకొక సాధువు పేరు తిరుజ్ఞాన సంబంధార్ అనే ఈయన కారైకాల్ అమ్మయార్ తలక్రిందులుగా నడిచిన చోట తన పాదాలను మోపి అఘోరపరచడం ఎందుకని అక్కడికి వెళ్లకుండా పక్కన ఒక ఊరిలో రాత్రంతా గడపాలని అనుకుంటాడు. అప్పుడు రాత్రి తన కలలో శివుడు కనిపించి తనని చూడ్డానికి రాలేదని అడుగుతాడు. తర్వాత ఉదయం శివుని దర్శనం కోసం ఆయన వెళ్తాడు. అలాగే ఇంకొక పాత్ర, ఇది ఒక భర్త అవిశ్వాసంతో తన భార్యను పలు రకాల మాటలు అని హింసించసాగాడు. తన పేరు నీలి. ఆమె చనిపోయి దయ్యముగా మారి తన భర్త మరొక జన్మలో పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. తను చనిపోయాక దెయ్యముగా మారి అక్కడే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. అలా ఒకరోజు తన భర్తను చూస్తుంది. అప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్తుంది. అప్పుడు తన ముసలి కన్నీరుతో ప్రలోభ పెడతాడు. ఈ కన్నీటినే నీలి కన్నీరు, ముసలి కన్నీరు అనడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన పాత్ర మాందీశ్వరర్. మాందీశ్వరర్ శనిదేవుని కుమారుడు. ఒకరోజు తన శరీరం పైన బల్లి పడడం వల్ల శని మహాదేవుడు శివుని దర్శించమని చెబుతాడు. ఎటువంటి దోషము లేకుండా ఉండడానికి మాందీశ్వరుడు ఈ దేవాలయాన్ని దర్శిస్తాడు. ఈ విధంగా ఇక్కడ దేవాలయానికి వస్తే ఎలాంటి దోషాలు ఉండవని చెబుతుంటారు. ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి ఏవో పూజలు జరుగుతాయని చెప్పారు. డిసెంబర్ నెలలో అంటే మార్గయి మాసం, మార్గయి మాసంలో ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతాయి. ఈ దేవాలయంలో అనేక రకాల విగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భైరవుడు, భక్త కన్యార్, విష్ణువు, బ్రహ్మ, నారదుడు, పార్వతీ పరమేశ్వరుడు, అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. సుమారుగా 60 పైగానే ఈ దేవాలయంలో ఉన్నాయి. ఇది నాకు తెలిసిన ఇక్కడి స్థల పురాణం.
తమిళనాడులో అనేక రకాల శివాలయాలు ఉన్నాయి, 260 పైగానే ఉన్నాయి. ఏ శివాలయమైనా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడి ప్రహరీ గోడలు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి, 20 ఫీట్స్ పైనే ఉంది. ఈ టెంపుల్కి ముందర చాలామంది కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతుంటారు. వాటిని ఈ ప్రాంగణంలోని ఆవులకు భక్తులు పెడుతూ ఉంటారు. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.